ఇది మిర్చి కుర్మా అండి. మిర్చి కుర్మా అండి. మిర్చి కుర్మాకి కావాల్సినవి మిర్చి, ఓకే, చిల్లీ పౌడర్, గరం మసాలా, సన్నగా ఆనియన్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి గసగసాల పేస్ట్ అండి, శనగపిండి, టమాటో ముక్కలు, గార్నిష్కి కొత్తిమీర. ఓకే, సో ఈ స్పైసీ మిర్చి కుర్మాని తయారీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఫస్ట్ బౌల్ అది ఎట్ సైడ్ తిప్పండి. ఇలా ఆయిల్, అది వాటర్ అండి, అదే ఆయిల్. ఆయిల్ దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి. అవునా? కొంచెం ఆయిల్ తక్కువే ఉంది, ఎందుకంటే గ్రేవీకి టమాటా ఉంది కదా. ఓకే, సో ముందుగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవడం అనేది రెగ్యులర్ ప్రాసెస్. అంతే, కొంచెం పోపు అండి. ఆయిల్ కాస్త వేడెక్కాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక పోపు వేగాక అండి ఉల్లిపాయ ముక్కలు. ఇది బ్రౌనిష్ కలర్కి వచ్చేసాక కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు టమాటో వేసేస్తాం. ఓకే, గ్రేవీ కాబట్టి మనకి అన్ని పట్టేస్తాయండి. టమాటా ఇంక కొంచెం తొందర వేగాలి అనుకుంటే సాల్ట్ చిల్లీ వేసేసుకుంటే. ఈ చిల్లీ కూర్మాని మీరే కనిపెట్టారండి, ఎవరైనా నేర్పించారా మీకు? లేదండి, ఒకళ్ళ దగ్గర తెలిసి నేర్చుకున్నాను, మా ఫ్రెండ్ దగ్గర తెలిసి నేర్చుకున్నాను. సో నేర్చుకున్న కొంచెం మీకు బాగా నచ్చిందా? నచ్చింది. ఈ చిల్లీ కూర్మ కాకుండా మీరు స్వతహాగా చేసే వంటల్లో మీకు ఏది బాగా ఇష్టం? బేబీకార్న్ మంచూరియా ఒకటి చేస్తాను అండ్ వెజ్ మంచూరియా. ఓ, స్టార్టర్స్ కూడా వచ్చాయి మీకు? వెజ్ మంచూరియా, బేబీకార్న్ మంచూరియా, ఇంకా రైస్ ఐటమ్స్లో బటానీ బాత్ అని, ఫ్రైడ్ రైస్, ఇలాంటి వెరైటీస్. బిర్యానీస్ కూడా చేస్తారా? బిర్యానీ బాగా చేస్తానండి. అన్నచ్చు అనమాట అయితే మీకు వంటల్లో ఆల్మోస్ట్ ఇవే ఒకటే వచ్చు. ఇంట్లో అసలు ఎక్కువ ఇష్టపడు, ఇంట్లో అందరికీ హార్ట్ ఎక్కువ ఇష్టం. అర్థమవుతుంది ఎంత హాట్ ఇష్టమో మీ ఇంట్లో వాళ్ళందరికి, ఎంత చక్కటి స్పైసీ ఐటమ్. తక్కువ అండి, ఇంట్లో చాలా తక్కువ. గరం మసాలా అండి. సో ఈ మిక్చర్ కి మనం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాం, ఇంకేం యాడ్ చేసుకోవాలి? కొంచెం వాటర్. ఓకే, అక్కడే ఉందండి వాటర్. జయశ్రీ గారు ఇప్పుడేం చేయాలి? సో మగ్గింది, ఇది మగ్గింది కదండి. ఇప్పుడు మన కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్. అవునండి, మనం ఈ పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడు ఇలా దొడ్డుగానే ఉండాలా, సన్నగా ఉంటే కూడా సరిపోతుంది? ఇలా అయితే మనం మిర్చితో పాటు ఇలా కొరుకుని తినేయచ్చు అనమాట. ఓకే, ఒకవేళ కారం ఇష్టపడని వాళ్ళైతే, ఇంకా ఎక్కువ తినలేరు అనుకుంటే కనుక ఇందులో సీడ్స్ ఉంటాయి కదా, తీసేసుకోవచ్చు. ఇంకా మా ఇంట్లో కారం అది తింటారు కాబట్టి నేను సీడ్స్ తీయలేదు, డైరెక్ట్ వేసేస్తాను. ఇలా తీసుకుంటేనండి అందులోకి కర్రీ గ్రేవీ వెళ్ళి పట్టేస్తుంది. చాలా అండి, నిపచ్చిమిర్చి చాలండి, మీకు త్రీ నాకు త్రీ. ఓకే,
కానీ నాకు కొంచెం భయంగా ఉంది మరి, అంటే బాగా స్పైసీ భయపడద్దండి. అంటే మిరపకాయలు కూడా బాగా దొడ్గా ఉన్నాయి కదా, మరి ఎక్కువ స్పైసీగా ఉంటే ఎలా? అందుకే రోటీతో పాటు తిని కొరుక్కొని తినండి, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొరుక్కొని. ఓకే, ఏమండి మొత్తానికి అయితే వెరైటీ డిష్ అండి ఇది నిజంగా. అంటే పచ్చిమిరపకాయలతో కర్రీ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. నేను కూడా నాకు స్పైస్ ఎక్కువ అంటే మీరు ఇందాక చెప్పినట్టు మనం ఎక్కువగా పచ్చిమిరపకాయలు యాడ్ చేయడం చేస్తున్నా, కానీ ఇంకా ఊరికే ఒకేసారి పచ్చిమిరపకాయలతో కర్రీ చేస్తే అయిపోతుంది అనేది మాత్రం ఫస్ట్ టైం. ఇప్పుడు ఇంకా గ్రేవీ కావాలనుకుంటాం కాబట్టి కొబ్బరి గసాల పేస్ట్ అండి. సో గ్రేవీ కొంచెం థిక్ అవుతుంది కదా, ఇప్పుడు థిక్ అవుతుంది. ఓకే, చూస్తున్నారు కదండి పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం, అలాగే గ్రేవీలో మనం ఆ కొబ్బరి అలాగే గసగసాల పేస్ట్ కూడా వేసేసుకున్నాం. దీంతో మన గ్రేవీ బాగా మంచి ఫ్లేవర్తో బాగా చిక్కగా కూడా తయారైపోతుంది. సో ఈలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది అనుకుంటా. కర్రీ కూడా అయిపోయిందండి, చూస్తున్నారు కదండి. సో రెడీ అయిపోయింది కదండి, సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? ఓకే, లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకుని. ఓకే, స్టవ్ ఆఫ్. ఇప్పుడు మనం తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఫస్ట్ టైం ఇప్పుడు నాకు ఒక ఐటమ్ ని టేస్ట్ చేయాలంటే కొంచెం భయంగా ఉందండి, కొద్దిగానే లైట్ గా. మరి ఏం భయపడద్దండి, మీరు అలా భయపడతారని నేను ఫస్ట్ ఒక సాంగ్ పాడి మిమ్మల్ని కూల్ చేసి తినిపిస్తున్నా. ఓకే అండి, గాడ్స్ గ్రేస్. ఇంకా సో మిర్చి కొరకాల్సిందే అంటారా? కొరకాల్సిందే, చూద్దాం అది ఎంత కారంగా ఉండబోతుందో. లేకపోతే నా కోసం ఒక మిర్చి సపరేట్ గా, నాకు కూడా కారం ఇష్టం కానీ డైరెక్ట్ మిర్చి కొరికితే ఎలా ఉంటుందో మరి. వేడివేడి మిర్చి కుర్మా రెడీ. ఆహా, ఈ మిర్చి కుర్మాని నేను టేస్ట్ చేయాలి ఇప్పుడు. ఎగ్జైటింగ్గా ఉంది, చాలాసార్లు ఎగ్జైటింగ్గా ఉంది యాక్చువల్గా. బట్ ఈ మిర్చి కుర్మాని నేను టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానానికి ఒకసారి చూద్దాం. మిర్చి కుర్మా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: చక్కెర, శనగపిండి, కారం, కొబ్బరి గసగసాల మిక్స్, గరం మసాలా, కొత్తిమీర, టొమాటో, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. మిర్చి కుర్మా తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకుని పోపు దినుసులు వేసి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, సాల్ట్, కారం వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం వాటర్ వేసి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని మధ్యగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. కొబ్బరి గసగసాల మిక్స్ వేసి కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. అంతే మిర్చి కుర్మా రెడీ.